వెల్కమ్ బ్యాక్ టు వయా డిజిటలీ. ఈ రోజు నేను మీ ముందుకి మంచి హెల్త్ టిప్ తో వచ్చాను. అదేంటండి, కరక్కాయతో కలిగే ఉపయోగాలేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. కరక్కాయలో చలవ చేసే గుణం ఉంది, పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడే వారు కరక్కాయ బుగ్గను ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచి నీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటిన పట్టిస్తే తలనొప్పి కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచించాడు మోతాదుగా రెండు పోట్లా తీసుకుంటే రక్తమూలలు అనేవి తగ్గిపోతాయి. కరక్కాయ చూర్ణాన్ని అరచెంచాడు చొప్పున రెండు పోట్ల ఆముదంతో కలిపి ప్రతినిత్యం తీసుకుంటే కీళ్ల నొప్పులతో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు తేయతో కలిపి ప్రతిరోజు 2 పోట్లా తీసుకుంటే 1-2 వారాల్లోనే కామెర్లు తగ్గిపోతాయి. కరక్కాయ పెచ్చులను మామిడి జీడిలోని పలుకులను సమభాగాలుగా గ్రహించి పాలతో సహా నూరి తలకు ప్రయోగిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ మంచి ఫలితం కనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.